మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మల్కారం 1వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున గున్నా సంధ్య బరిలోకి దిగారు. గున్నా సంధ్య మాట్లాడారు, టీఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోయామని, డబ్బు ఉన్న వారికే దాసోహం అంటున్న వైనం బయటపడింది అన్నారు. నా భర్త గున్నా రవి టీఆర్ఎస్ టికెట్ కోసం మంత్రి మల్లారెడ్డి ఇంటికి వెళ్తే కనీసం స్పందించకపోగా చూసి చూన్నట్లు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టించి మా సొంత డబ్బులతో బోర్లు వేయించడం, వీధి దీపాలు, మట్టి రోడ్లు బాగు చేయించడం, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ మమ్మల్ని పట్టించుకోకుండా మోచేతి నీళ్లు తాగుతూ టికెట్కు లక్షలు ఇచ్చిన వాళ్ళకే టీఆర్ఎస్ పార్టీ టికెట్ అంటూ వ్యవహరిస్తోందని అన్నారు. సుమారు 1000 మంది కార్యకర్తలతో తిరిగి కాంగ్రెస్ గుట్టుకి చేరడం చాలా సంతోషంగా ఉంది అంటూ గున్నా రవి మీడియాకు తెలిపారు. వీడియో మిత్రులకి, ప్రెస్ మిత్రులకి అందరికీ ఒక నా యొక్క నమస్కారాలు అన్న. ముఖ్యంగా నాకు జరిగిన అన్యాయము టీఆర్ఎస్ పార్టీ నుంచి. నేను ఎన్నో కార్యక్రమాలు చేసినానన్న, అన్నదాన కార్యక్రమం చేసిన, బస్తీలలో బోర్లు వేపించడం జరిగింది, రోడ్లు సాఫ్ చేసిన, మళ్ళా పోతే చీరలు పంచడం జరిగింది, విద్యార్థులకు పెన్ను బుక్కులు కూడా ఇవ్వడం జరిగినది, ఎన్నో కార్యక్రమాలు చేసినానన్న. నాకు అందులో గుర్తింపు లేదు, టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేదు. ఒకరు పిలిచిన వాళ్ళు కాదు, వచ్చి అన్న నీకు బీఫామ్ ఇస్తాం రా అన్నోళ్ళు కాదు, చెప్పిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు, ఎవరు వాళ్ళు చూసుకున్నారన్న. దాని దగ్గరించి నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినా, మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేయగుర్తుకి ఓటేపించుకొని గెలిచి వస్తానని చెప్పేసి మీ ద్వారా మనవి చేసుకుంటున్నానన్నా. ముఖ్యంగా రేపు నామినేషన్ వేస్తున్నామన్నా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, 1వ నెంబర్ అన్న, వార్డు 1 మల్కారం, మా భార్యతోనే వేపిస్తున్నాను నేను అభ్యర్థిగా. ఈమన్న సంధ్య గెలిపించుకొని, తప్పకుండా గెలిపించుకొని వచ్చి మళ్ళీ ఇదే వీడియో మిత్రుల ముంగట మళ్ళీ నిలబడి సవాల్గా చేస్తున్నానన్న. అంత పట్టుదలతో సాధించుకొని వస్తానని మీ ద్వారా మెసేజ్ పోవాలన్నట్టు నేను కోరుతున్నాను. ప్రభుత్వంలో ఎన్ని అంటే సీట్ వస్తుందని ఆశించి అన్ని చేశారు కదా, ఈరోజు రాకపోవడం వల్ల మీరు ఏ విధంగా ఉన్నారు? అసలు మీరు రాకపోవడం వల్ల అంటే అసలు ఏంది, పైసకు వాల్యుయేషన్ ఉంది కానీ నా వెనుక జనాలు ఉన్నారన్న. పైస లేకపోవచ్చు కానీ జనాలు ఉన్నారు, పబ్లిక్ని గుర్తిస్తలేరు, కేవలం పైస గురించే గుర్తిస్తున్నారు వాళ్ళు. దాని గురించి నాకు నచ్చలేదన్న, నేను అందుకని రాపోయి కాంగ్రెస్ పార్టీలో చేరాను. మీకు మీకు ఈ టికెట్ ఇవ్వాలి ఎవరు పైసలు అడిగినారా టీఆర్ఎస్ పార్టీలో? టీఆర్ఎస్ ప్రతి ఒక్కరు పైసలు అడుగుతూనే ఉన్నారన్న. 25 లక్షలు 30 లక్షలు అంటే మన దగ్గర పైసలు ఎక్కడుంటే మనం ప్రజాసేవ చేయాలన్నా, వీళ్ళకి పైసలు ఇచ్చుకుంటూ కూర్చోవాలన్నా. నా వెనుక జనాలు, 1000 మంది జనాలు ఉన్నారు, నాకు జనాలు ఉన్నారు, ఓటర్లు ఉన్నాయి. నేను పైసలు ఎందుకు 30 లక్షలు 40 లక్షలు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ నేను పబ్లిక్ సేవ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అన్న? ఒక కార్పొరేటర్కి ఏముంటుందని ఉండవు కదా, అందుకు నేను డ్రాప్ అయిపోయినా. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే సీట్లు ఇస్తాను తెలుసు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే సీట్లు అన్న. అన్ని అండర్గ్రౌండ్ మాఫియా లెక్క నడుస్తున్నది, అది మాఫియా లెక్క. కుమ్మక్కయ్య అందరు చేసి కలిసి చేసి ఈరోజు మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వలే టీఆర్ఎస్ పార్టీలో. అంతా తెలియదు, ముఖముఖం తెలియని వాళ్ళకి అందరికి పైసలకు తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చింది, కానీ కష్టపడే నాయకులకి ఎవరికి ఇవ్వలేదన్న. అందుకు బాధ గురించి మల్లారెడ్డి సార్ కలవనే లేదు, మాకు ఛాన్స్ ఇస్తలేడు, మాట్లాడే ఛాన్స్ ఇస్తలేడు. మీకు కలవనికే ఛాన్స్ ఇస్తలేదు? లేదు. ఓకే, ఇటుకెంచి పోయినామంటే ముందుకెంచి పోతే వెనుకకి వెళ్ళిపోతున్నారు సార్. ఈ అన్యాయం జరిగింది, దీనికి మీరు వదిలేస్తున్నారా టీఆర్ఎస్ పార్టీ? మరి ఇప్పుడు అందరికీ నమస్తే అండి. మేము గత కొద్ది కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినాము, సేవలు ఎన్నో ఎనలేని సేవలు అందించినాము. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత సేవ చేసి పెట్టినామంటే అంత ఒక లెక్కలో చెప్పలేనంత. అన్నదాన కార్యక్రమాలు చేసినాము, మధ్యాహ్న భోజన పథకానికి కలెక్టర్ ఆఫీసులో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చలివేంద్రాలు, మంచినీటి సౌకర్యం, ఉప్పునీటి సౌకర్యం, బస్తీలలో బోర్లు వేయించడం, రోడ్ల మరమ్మత్తు, గృహిణులకు, చిన్నపిల్లలకు, ముస్లింలకు అన్న తేడా లేకుండా అందరికీ దుస్తుల పంపిణీ, చీరల పంపిణీ, ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు మాతో అయినంతగా ఎవరి నుంచి ఒక రూపాయి కూడా మేము ఆశించకుండా మా సొంత నిధులతో ఈరోజు మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో సేవలు అందించినాము, కానీ ముఖ్యంగా అది దొంగ ప్రభుత్వం, ఒకరికి కూడా గుర్తించలేని ప్రభుత్వం. చాలా కుంభకోణం జరుగుతోంది. ఓట్లకు నోటు అనేది నిజంగా టీఆర్ఎస్లో ఉంది, ఎప్పుడు ఎవరెవరినో అంటారుగా నిజమైంది అక్కడే ఉంది. సీట్లు అమ్ముకుంటున్నారు ఎలాగంటే, మల్లారెడ్డి ఆఫీస్ ముందు, ఇంటి ముందు మా ఆయన పోయి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మబ్బులు 5 గంటల కంటే 5 గంటలకు కరెక్ట్గా మల్లారెడ్డి ఆఫీస్ ముందు ఇంటి ముందు ఉన్నాడు.
మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం, సాయంత్రం అంటే సాయంత్రం జనాల్ని వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్తో గెంటియడం జరిగింది. అక్కడ నిలబడ్డ వారిని కనీసం గుర్తించకుండా, అసలు మేమంటే ఎవరమో ఇంతవరకు మల్లారెడ్డి గారికి తెలియదు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన మేము ఇంతవరకు మేము ఎవరమో కూడా ఆయనకు తెలియదు. అట్లాంటిది ఇన్ని రోజుల నుంచి ఆయన ఇంటి ముందు పడగాపులు కాస్తే కూడా ఒక్కరోజు ఆయన స్పందించి ఆయనే ఓట్లేసి గెలిపించిన జనానికి ఒక్క మాట కూడా నిలబడి సమాధానం చెప్పలేనంత బిజీ అయిపోయిండు సార్. గెస్ట్ హౌజ్లలో, ఎక్కడ అర్రలలో డబ్బులు సూట్ కేసులు ఉన్నోళ్లకు, మూటల్లో ఉన్నోళ్లకు మాటలు ఇచ్చిండు తప్పితే నిజంగా కార్యకర్తల్ని గుర్తించి సీటు ఇవ్వలేదు. ఈరోజు సీటు కోసం ఎందుకు కొట్లాడుతున్నామంటే, ఏ గుర్తింపు లేనప్పుడే మేము ఎంతో మంది జనాలకు సేవలు చేసినాము, ఎంతో మందికి జనాల దగ్గరికి వెళ్ళి జనమే మేము మేమే జనం అని ఒక కాన్సెప్ట్తో జనాల దగ్గరికి వెళ్ళి నిజమైన సేవ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మరి మేము సేవ చేసినాము. ఈరోజు ఎవరిని గుర్తించలేదు. ఇంకా సేవ మేము ఎక్కువ మందికి అందించడానికి, నిజమైన సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నామని ఏ రోజైనా మేము ఒక మాట చెప్తానే ఉన్నాము. నిజమైన సేవ అందించడం కోసం మేము టికెట్ కోసం కొట్లాడుతున్నాం. నిజంగా జనాలకు సేవ కరెక్ట్గా మేము చేయాలనుకుంటున్నాం కాబట్టి కొట్లాడుతున్నాం. మా దగ్గర డబ్బు లేదు, మాకు ప్రజలు ఎంతోమంది అండదండలు ఉన్నాయి, వాళ్ళ ఆశీర్వాదం ఉంది, వాళ్ళు మా వెనకాల ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మమ్మల్ని ముందుండి నడిపించే జనాలు ఉండగా మాకు భయం లేదు. ఆయన ఏ గెస్ట్ హౌజ్లల్లో వాళ్ళకు టికెట్లు ఇచ్చినా చేసినా తెలియకుండా ఎన్ని టికెట్లు అమ్ముకున్నా వాళ్ళు రేపు ఓట్ల కోసం మా దగ్గరికే వచ్చేది, మా బస్తీకే వచ్చేది. ఆ రోజు కానీ వాళ్ళ సంగతి చెప్తాము, వాళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి కానీ బస్తీలలో నింబడ ఉరికిచ్చి కొట్టకపోతే, వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే, నేను నా పేరు ఉన్న సంజయనే కాదు ఒక మహిళగా నన్ను గుర్తించలేదు, నా భర్తను గుర్తించలేదు. ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలకు మేము ముందడుగుండి చేసినాం. జవహర్ నగర్లో ఏ ఒక్కరు చేయలేని పనులు నా భర్త సొంత నిధులతో బోర్లు వేయించడం జరిగింది. జవహర్ నగర్లో బోర్లు వేయించిన వాళ్ళు లేరు. మన ఊరు మన పల్లె మన అభివృద్ధి మన కార్యక్రమం లేనిపోని కార్యక్రమాలు పెడితే ప్రతి కార్యక్రమంలో వేల జనాలు వేసుకొని ముందుండి నడిపించిన నేను ఆ కార్యక్రమాలన్నిటికీ ముందడుగేసిన నా వెనకాల జనాలను నేను మోసం చేయలేను. ఆయన మమ్మల్ని మోసం మల్లారెడ్డి గారు మోసం చేసినట్టు నా జనాల్ని నేను మోసం చేయలేను. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి కేఎల్ఆర్ గారి ప్రభుత్వంలో నేను కండువా కప్పుకొని పార్టీకి సేవలు అందిస్తూ జనాలకు సేవలు అందిస్తానని సెలవు తీసుకుంటున్నాను.